సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నడిబొడ్డున మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ అన్ని రకాల అపురూపమైన అద్భుతమైన జ్యువెలరీ కలెక్షన్స్ మరియు అన్ని రకాల వెడ్డింగ్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది మా బాసి జ్యువెలర్స్ అండ్ వెడ్డింగ్ మాల్ మీరు ఇన్నాళ్ళుగా కోరుకుంటున్న డిజైనర్ వేర్ మరియు డిజైనర్ జ్యువెలరీకై ఇప్పుడు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అందరికీ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో మీకు దొరుకుతాయి పార్టీ వేర్ క్యాజువల్ వేర్ సంప్రదాయ దుస్తులు పండగైన వివాహాలైన మరే శుభకార్యాలైన వివిధ రకాలైన గోల్డెన్ కలెక్షన్స్ మా ప్రత్యేకత రండి మీ కుటుంబంతో కలిసి మా బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్లో షాపింగ్ చేసి షాపింగ్ అనుభూతిని పొందండి మా అడ్రస్ బాసి జ్యువెలరీ అండ్ వెడ్డింగ్ మాల్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ న్యూ టౌన్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందని సాధించుకున్న తెలంగాణలో మెడికల్ విద్యార్థులు చక్కగా చదివి ప్రజలకు సేవ చేయాలని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బాయ్స్ అండ్ గర్ల్స్ జిమ్ ను శాసనసభ్యులు ఆలా వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీరెడ్డి, ఎంపీ మన్నీ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలను అన్ని వసతులతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని, పాలమూరు మెడికల్ కళాశాల ప్రారంభించిన 2 సంవత్సరాల్లోనే రాష్ట్ర ర్యాంకులు సాధించడం గొప్ప విషయమన్నారు. మెడికల్ విద్యార్థులు చక్కగా చదువుకొని పేద ప్రజలకు సేవలు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. అరే ఫస్ట్ ఊరా తెలంగాణ రాకపోతే ఇంతమంది మీరు చదివేవాళ్ళు కాదు, ఇంతమంది సీట్ వచ్చేటి కావు. ఉన్న నామమాత్రం సీట్కు ఎంబీబీఎస్ చదివే అవకాశం కూడా ఎవరు రాకుండే. తెలంగాణ వచ్చినందుకు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినందుకు, మేమందరం కూడా ప్రజాప్రతినిధిగా ఉన్నందుకు, ఇవాళ మనం లక్ష్మీరెడ్డి గారు మేము అధికారంలో ఉన్నందుకు, ఆరోగ్య శాఖ మంత్రి అయినందుకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయినందుకు, ఈ ప్రాంతానికి మేము ప్రాతినిధ్యం వహించినందుకు, ఇలా ల్యాండ్ కేటాయించుకున్నాం, మంచి బిల్డింగ్ కట్టుకున్నాం, మంచి మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. రాష్ట్రంలోనే గాంధీ ఉస్మానియా తర్వాత 3వ ర్యాంక్ వచ్చినాం మనం. థర్డ్ సెకండ్ ఇయర్లోనే పీజీసీలు సంపాదించుకున్నాం. ఎక్కడ లేదు ఏపీ గవర్నమెంట్ ఇంకా ప్రమాణం ఉంటుంది. ఇది మంచి చదవండి, చదివి వైద్య వృత్తిని ఒక సేవా దృక్పథంలో తీసుకెళ్ళండి. గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఆదుకోవాలని ప్రయత్నం చేయండి. ధైర్యంగా ముందుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవానికి ప్రతిరూపం డాక్టర్లు అండి. కనుక
దాని దృష్టి పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పండి. మరి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ అయింది వస్తుంది. జిమ్ కావాలి అడగగానే మేము జిమ్ కానీ కూడా సమకూర్చాం. ఇంకా ఏ కావాలని కూడా బ్రహ్మాండంగా మిమ్మల్ని కంటి రెక్కల్లా కాపాడుకుంటాం. ఇంత తయారైన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథం పోవాలా సమస్యగా ఎప్పుడు ఆలోచన చేయదు. నిజాయితీగా మనసాక్షిగా ప్రజల ప్రాణాలు కాపాడాలా అని దీంతో ముందుకు పోవాలని చెప్పండి. భవిష్యత్తులో ఇంకా బాగుంటున్నారు అనేది అన్ని స్థానాల్లో అగ్రవాదం ఉంటాయని చెప్పండి. మీ అందరూ తెలియజేస్తున్నాం. నిరుద్యోగ భృతి అమలు, ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చి నేటికి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన ముఖ్యమైన హామీలు, నిరుద్యోగ భృతి, 1,90,000 ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు రుణాలు తదితర హామీలు ఇచ్చి గాలికి వదిలేశారని, ఈ రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని యువమోర్చా నాయకులు మండిపడ్డారు. పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలో ఏదైతే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా రెండోసారి కేసీఆర్ ప్రభుత్వము మరి వచ్చే ముందు ఏదైతే మాట ఇచ్చిండో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పేసి ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 31 నెలలు మరి గడుస్తున్నది. ఆ 31 నెలల నిరుద్యోగ భృతిని కూడా ఏకకాలంలో ప్రకటించాలని చెప్పి ప్రధానమైనటువంటి 2 డిమాండ్లతో ఈరోజు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతున్నది. కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ ప్రజలు ఏ కళల కోసం తెచ్చుకున్నారో, మరి ఏ ఆంక్షల కోసం తెచ్చుకున్నారో మరి అవన్నీ కూడా మరి గ్రహించి ప్రజలు కోరుకునే విధంగా మరి పరిపాలన అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే అక్రమ కేసులతో అడిగినటువంటి వ్యక్తులని మరి కేసులు పెట్టి మరి బనాయించి అనుగొదక్కాలని ప్రయత్నం చేస్తున్నావో అది ఎప్పటికీ నువ్వు అనుకున్నట్టుగా జరగదు. ఖబర్దార్ కేసీఆర్, నీకు రోజులు దగ్గర పడుతున్నాయి, నీ కాలం దగ్గర పడే ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి దయచేసి ఇక్కడైనా సహనాన్ని కోల్పోకుండా నిరుద్యోగుల సమస్యను ఎమ్మడే పరిష్కరించకపోతే రాబోయే రోజులలో మీ పార్టీ నాయకులని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఎక్కడ కూడా నిరుద్యోగులు తిరగనీయకుండా మీ ప్రభుత్వాన్ని గద్దె తీర్చే దిశగా ఇలా యువత కూడా పనిచేసే దిశగా మరి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి తక్షణమే ఈ 2 డిమాండ్లపై కలెక్టర్ గారికి మా రికమెండేషన్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. జడ్చర్ల పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో బీసీ నేనా మండల అధ్యక్షులు మండల స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సేన ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసిన బీసీ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, 6 సంవత్సరాల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ రుణాల కోసం 577,000 మంది బీసీ వర్గానికి చెందిన ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, 2018లో ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 20,000 మందికి 50,000 చొప్పున చెక్కులు అందించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని అన్నారు. ధనిక రాష్ట్రం అంటూనే రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్న బీసీలను అభివృద్ధికి ఆమడ దూరంలోకి నెట్టి విద్య, ఉద్యోగ, వైద్య, ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక, రాజకీయ రంగాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలోనే పాలకులు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు దాటిన బహుజనాల బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్న చందంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జనాభా దామాష ప్రకారం దానికే ఎన్నికలలో రిజర్వేషన్లు పెంచుతానన్న కేసీఆర్ గారు ఆ హామీని తుంగలో దొక్కి ఎలక్షన్ అప్పుడు జనాలకు మసి ఊసి మారడికాయ చేసి ఏ టైంలో ఏం చెప్తే ఓట్లు వేస్తారో ఆ జనం నాడి బాగా పసిగట్టిండు. 2018 ఎన్నికలకు ముందు 57 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్ ఇస్తానన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, పల్లెలను పట్టణాలు చేస్తానన్నాడు, పల్లెలో అభివృద్ధి పరుగులు ఎత్తాలని చెప్పిండు. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి రాందాడే ఈ పథకాలన్నీ మర్చిపోయాడు. మొన్న దుబ్బాక ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత స్థానిక ఎన్నికల్లో మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికలు హాలియా నాగార్జునసాగర్ ఎన్నికలకు ముందు కూడా నిరుద్యోగ భృతి ఇస్తా, ఫీజు రింబర్మెంట్ ఇస్తా, కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తా, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా, బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా ఆకలితో ఉండవద్దు, అందరినీ అభివృద్ధి చేస్తా అని రగాలు అల్పి అధికారంలోకి రాందాడే
అన్నీ మర్చిపోయాడు. 50,000 ఉద్యోగాలు ఇస్తానని బాగా కొట్టిండు నాగార్జున సాగర్ ఎన్నికలకు ముందు. ఇప్పటి వరకు కూడా అది హామీగానే మిగిలిపోయింది, కానీ కార్యరూపం దాల్చలేదు. 2015-16 2017-18 ఆర్థిక సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ రుణాల కోసం బీసీలు 577,000 మంది రాయితీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 2018 ఎన్నికలకు ముందు దాదాపు 20-25,000 మందికి బ్యాంకు పుచ్చికత్తు లేకుండా 50,000 చెక్కులు చేతులు పెట్టి చేతులు దులుపుకున్న కేసీఆర్ గారు నేటి వరకు కూడా సబ్సిడీ రుణాల అమలు నోరెత్తడం లేదు. అసలు సబ్సిడీ రుణాల గురించి ఎక్కడా దాన్ని ఎన్నికల కూడా ఎక్కడ జోలి పెట్టడం లేదు. కారణం ఏంటంటే బీసీలు సచ్చుడికి పడ్డరు, సచ్చినట్టుగా ఓట్లేస్తారు, వాళ్ళకి ఏది అవసరం లేదు, వాళ్ళకి మాటలు చెప్తే చాలు వాళ్ళే ఓట్లేస్తారనే నిర్ణయానికి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కేసీఆర్ ఎకో పార్క్ లో మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల పట్టణ ప్రగతి పల్లె ప్రగతిపై సన్నాహక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగే ప్రక్రియగా అభివర్ణించారు. ప్రతి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటాలని, ఈ చెట్లు స్వాగతం పలుకుతున్నట్లు ఉండాలని అన్నారు. విద్యుత్ లైన్లు, పోల్ ఫిఫ్టింగ్ వంటి పెండింగ్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామానికి చెందిన పూర్తి సమాచారం, చేసిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే పనులకు సంబంధించిన పూర్తి సమాచారం గ్రామ పంచాయతీ దగ్గర బోర్డులో నిక్షిప్తం చేయాలని అన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా 100% పనులు పూర్తి చేసిన గ్రామానికి అవార్డు అందిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి గ్రామానికి, మున్సిపాలిటీకి నిధులు అందిస్తున్నామని, గ్రామాల్లో, పట్టణాల్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. తమ పరిధిలో వచ్చే సమస్యలకు పరిష్కారం వెంటనే చూపాలని ఆదేశించారు. 100% లైన్లు షిఫ్టింగ్ అవ్వాలి, పోల్స్ 100% ఉండాలి. గ్రామ పంచాయతీ దగ్గర రాయాలి, బోర్డు పెట్టాలి. గ్రామ పంచాయతీ దగ్గర, ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర 2 బోర్డులు పెట్టాలి. 2014 కన్నా ముందు ఎన్ని నిధులు ఖర్చు పెట్టినాం, ఈ గ్రామానికి ఏమేమి జరిగింది. 2014 తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఏమేమి చేసినాం ఈ గ్రామానికి, దానిని లాస్ట్ పట్టికలో అమౌంట్ కూడా, ఈ గ్రామానికి ఇప్పటి వరకు వెచ్చించినటువంటి ఖర్చు, దానిలో పెన్షన్స్ కూడా రావాలి, టోటల్ పెన్షన్లు కూడా. అప్పటి వరకు ఆ ఊర్లో పెన్షన్ల రూపాయలు అందించడం, బాత్రూంలో ఎన్ని కట్టించడం, వాటర్ సప్లైకి ఎన్ని కనెక్షన్లు ఇచ్చడం, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ట్యాంకులు కట్టించడం, ఎన్ని చెట్లు పెట్టించడం, ఎన్ని నర్సరీలు పెట్టినాం, ఎన్ని ట్రాక్టర్లు కొన్నాం, ఎన్ని వైకుంఠ ధామం ఉంది, ఏమేమి ఉంది అనేది టోటల్గా రాసి దాని అమౌంట్ కూడా కింద రాయాలి. 70 సంవత్సరాల్లో దాదాపు ఎంత అనేది రాయాలి. 70 సంవత్సరాల్లో ఈ 7 సంవత్సరాల్లో మనం ఆ గ్రామం ఏం చేసినాం అనేది కూడా కంపల్సరీ బోర్డు రాయాలి. 2వ బోర్డు కూడా ఉండాలి బీడీడీ ఐడి గారు, మీరు కానీ నారాయణపేట గారు, పోతే అది ఎప్పుడైనా ఉండాలి. ఇది మన ప్రాంతము, దాన్ని ఎట్లా ముందుకు పోవాలంటట్టు ఉండాలి. ట్రాక్టర్ తీసిందా, గంప ప్లాస్టిక్దా, ఇనుపదా, పార ఎట్లా ఉంది, అట్లా అట్లా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మొత్తం రిటేషన్ ఏమి ఏమున్నా ఏమో అయిపోయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇప్పుడు మన గ్రామం మనకు ఎట్లా లాభం, ఆ స్కీమ్ దీన్ని ఎట్లా అటాచ్ చేయాలి, ఎట్లా లింకం చేసుకుని దీన్ని ఏం చేయాలనేది దృష్టి పెట్టండి. తర్వాత రాష్ట్ర పల్లె ప్రగతి రోజు ఈ 12 మందితో మీటింగ్ పెట్టండి. స్టార్టింగ్లో ఆ విలేజ్లో ఈ 52 మందితో ఒక మీటింగ్ పెట్టండి. బిఫోర్ స్టార్టింగ్ డిపిఎం చేస్తారు ప్రతి గ్రామంలో ఈ 52 మందితో 9 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 8 గంటలకు రమ్మని చెప్పండి. గంట సేపు ఇక్కడ మీటింగ్ పెట్టండి, మీరు బాధ్యతగా ఉండాలి అని చెప్పి ఆ 52 మంది ఫోన్ నెంబర్ కూడా రాసేయండి. ఎవరెవరు పని అనేది కూడా పెట్టండి. ప్రతి వీళ్ళు గ్రూప్ ప్లే చేస్తారు, వీళ్ళు పెట్టండి. వస్తుందా లేదా సంతకాలు వెళ్తుందా లేదా బాధ్యత కొంచెం ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ. ఇంతమంది ఉన్న తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేనో లేకపోతే జడ్పీ చైర్మన్నో ఎంపీలో పడుతుందంటే న్యాయమా చెప్పండి. అన్ని ప్రే చేసినాక అన్నం పెట్టి, కూరలు పెట్టి, నీళ్లు పెట్టి, ఇల్లు పెట్టి అని చేసిన తర్వాత తింటలేదంటే ఎట్లా? జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులకు ఉన్న కీర్తి ప్రతిష్టలను కాపాడుకునేందుకు మనమంతా మరింత శ్రద్ధ ఉత్సాహంతో పనిచేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర డీజీపీ
శ్రీ ఎం మహేందర్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటి మధ్యాహ్నం నిర్వహించిన శాంతి భద్రతల సమీక్ష సమావేశంలో డీజీపీ పలు సూచనలు చేశారు. నేరాల నిరోధనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఆయా పోలీస్ స్టేషన్లో జరిగిన నేరాలలోని నిందితులను అరెస్ట్ చేయడం, న్యాయస్థానం ద్వారా శిక్ష ఖరారు చేయడంలో పోలీస్ శాఖ మరింత కష్టపడవలసి ఉందని డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా సిపి తావిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ అంశాలలో జిల్లా పోలీస్ చేస్తున్న కృషిని వివరించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణపై అవగాహన లేకుండా మాట్లాడితే సహించేది లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అన్సయ్య అన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక చైర్మన్ భారత మాల రోడ్ విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కానీ రోడ్డు విస్తరణ పనులకు ప్రతిపాదనలు పెట్టారని కానీ ఇప్పుడు తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ నాయకులు డీకే అరుణపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని అన్నారు. శ్రీమతి డీకే అరుణమ్మ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలపైన అవగాహన లేకుండా స్థానిక చైర్మన్ గారు, గౌరవ సభ్యులు భారతమాల రోడ్డు విషయంలో మాట్లాడడం జరిగింది. ఇది వారు వాస్తవ విషయాలు తెలుసుకోకుండా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ పాలమూరు పట్టణానికి ఆమె మినిస్టర్గా ఉన్నప్పుడే మరి మెడికల్ కాలేజ్ కానీ, తర్వాత రోడ్డు విస్తరణ పనులు కానివ్వండి, బైపాస్ కానివ్వండి, భూత్పూర్ రోడ్డు కానీ, ఈ విధంగా చాలా పనులు ఆయన హయాంలోనే ఈ పాలమూరు పట్టణానికి శాంక్షన్ అయిన విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే బైపాస్ రోడ్డు, భారతమాల బైపాస్ రోడ్డు మాట్లాడుతున్నారో, ఆ యొక్క భారతమాల బైపాస్ రోడ్డు ఈరోజు మరి ఫస్ట్ సర్వే భూత్పూర్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత పోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి పోతులమడుగు గ్రామం నుంచి మరి తీసుకెళ్లాలన్న ఆలోచనతోన ఆ యొక్క హైవే అధికారులు ముందు సర్వే చేయడం జరిగింది. కానీ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ యొక్క ప్రోద్బలంతోన మరి ఆ యొక్క రోడ్ను అంబట్పల్లి నుంచి సిద్ధాయపల్లి నుంచి ఆ విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఈ రోడ్ ఏమో దాదాపు 20 కిలోమీటర్లు అవుతుంది. ఆ రోడ్ ఏమో కేవలం 9 కిలోమీటర్లతోనే పూర్తవుతుంది. కానీ ఈ రోడ్డు ఏదైతే అనుకుంటున్నారో మినిస్టర్ గారు, ఈ రోడ్డు వలన చాలా నష్టం జరిగే అవకాశం ఉంది జనాలకు. అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యవసాయ పొలాలు కలిగినటువంటి వాళ్ళు, అదేవిధంగా ప్లాట్ల యజమానులకు చాలా నష్టం జరుగుతుంది. ఇది దీన్ని ప్రజలు వచ్చి డీకే అరుణమ్మ గారు చెప్పడం వల్లనే ఆమె స్పందించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సిద్ధాయపల్లికెళ్ళి వస్తున్నటువంటి రోడ్ ఏందో దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ ఈ మంత్రి గారి యొక్క సంబంధించిన అనుచరులకి వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచే తీసుకురావాలని చెప్పి వాళ్ళ భూములకు విలువ తెలుసుకోవాలన్న ఆలోచనతోన ఈ విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఆమెకు తీసుకుని దృష్టికి తీసుకురావడం వల్లనే ఇది కాదు అని చెప్పి ఆమె ఇవన్నీ గమనించిన తర్వాత కేంద్ర మంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ రోడ్డు వలన నష్టం ఇంత జరుగుతుంది, ఈ రోడ్డు వలన నష్టం జరగదు కాబట్టి ఈ రోడ్డునే ప్రపోజల్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఆమె లెటర్ పెట్టడం జరిగింది. ఇది దీని వలన ఆమెకు పెద్ద ఇంట్రెస్ట్, ఆమెకేం లేదు, ఆమె వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఆమె ప్రజల పట్ల, ప్రజల సమస్యల కోసం స్పందిస్తుంది తప్పితే వేరే ఆలోచన ఏం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది గ్రహించవలసిందిగా చైర్పర్సన్ గారిని, మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 11 యొక్క పాత కాలువను శుభ్రపరిచే పనులు ప్రారంభించారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చాలా చెత్తను రోడ్లపై పడవేయడంతో రోడ్డు మీద నడవడం కష్టంగా ఉందని, ఇలాంటి సందర్భంలో చైర్మన్, కమిషనర్ మరియు కోఆప్ సభ్యులు ఆదేశాల మేరకు వైస్ చైర్మన్ ఆకుల రాజేష్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఆర్థిక వేసిన పోటీ
వికారాబాద్ జిల్లా పరిగిలో కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగల హవా అర్ధరాత్రి సుల్తాన్‌పూర్ సమీపంలో మరో ట్రాన్స్‌ఫార్మర్ లూటి ట్రాన్స్‌ఫార్మర్ కింద పడేసి అందులోని కాపర్ వైర్ను చోరీ చేసినట్టుగా తెలుస్తోంది నేషనల్ హైవేకు ఆనుకునే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా ఆరో చోరీ ప్రతిరోజు రాత్రి ఏదో ఒక చోట ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురవుతోంది బెంబేలెత్తిపోతున్నారు రైతులు చోద్యం చూస్తున్నట్లు పోలీసులు ఉన్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైవర్ట్ గిట్లా చేస్తారే మరి డైవర్ట్ గిట్లా చేస్తారే మరి ఈ రోజు ఉదయం బోరు చాలు చేద్దామని నేను పొలం దగ్గరికి వచ్చి చూడగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ మొత్తం దొంగిలించబడి అన్ని వైర్లు అవన్నీ తీసుకెళ్ళారు దొంగలు తీసుకెళ్లారు ఇక్కడ మా దగ్గరే కాకుండా చుట్టుముడు గ్రామాలలో కూడా వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి ఇది రైతులకు తీరని అన్యాయం ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు వరి నాట్లు వేసే సమయం ఈ సమయంలో దొంగతనం చేయడం వలన సమయానికి సరైన సమయానికి నాట్లు వేసుకు దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు మరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ వచ్చి ఫిట్ చేయాలంటే కనీసం ఒక 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పోలీసు వారు ఈ దొంగలను పట్టుకొని మాకు తగిన న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాం ఈ కివి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు